Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కృషి ఫలించింది, చంద్రబాబుకు ఇది బ్యాడ్ న్యూస్. గాంధీ జయంతి రోజున చంద్రబాబుకు ఒక బ్యాడ్ న్యూస్ వినిపించింది. అనుభవం లేని వ్యక్తి, పరిపాలనపై అవగాహన లేని వ్యక్తి అని వైఎస్ జగన్ని ఉద్దేశించి ఇప్పటికీ చంద్రబాబు మాట్లాడుతూనే ఉంటారు. మీకు చేత కాకపోతే 3 నెలలు మా నాయకుడికి ఆ కృషి ఇవ్వండి, గాడిలో పెట్టిస్తారు అంటూ బోండా ఉమా లాంటి టీడీపీ నేతలు జగన్ ఉద్దేశించి మాట్లాడారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం, ఏపీ సర్కార్ భేష్, జగన్ శభాష్ అంటూ అవార్డులు ప్రకటించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వరుసగా 3 అవార్డులు దక్కించుకుంది ఏపీ ప్రభుత్వం. తాజాగా కేంద్రం స్వచ్ఛ భారత్ దివస్కు సంబంధించిన జాతీయ అవార్డులను ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన ఈ అవార్డుల్లో స్వచ్ఛ సుందర్, సముదాయక శౌచాలయ అభియాన్ కేటగిరీలో 3వ ర్యాంక్, దీంతోపాటు గందగీ ముక్త్ భారత్ కేటగిరీలో 3వ ర్యాంక్ లభించింది. జాతీయ స్థాయిలో ఏపీకి ఇలా 3 అవార్డులు రావడం వెనుక సీఎం జగన్ కృషి ఎంతో దాగి ఉందని జాతీయ మీడియా ప్రశంసించింది. ఏపీలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమల్లోకి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ మంచి ఫలితాలను ఇచ్చిందని అభిప్రాయపడింది. కాగా గతంలో ఎన్నడూ రాష్ట్రానికి ఇన్ని ర్యాంకులు దక్కలేదు.